Back to news. Pulichintala project gate oodipodanto adiga pranthalo high alert jari chesaru adhikarulu. Sanketika samasyato Pulichintala project gate oodi neelalo padipoyindi. Telavaru jamuna 3 gantala pranthalo gate ettutu undaga AP paridiloni 16va number gate sanketika samasya karananga oodi neetilo padipoyindi. Egavu nunchi bhariga inflow perugutu undadanto okka 16va number gate dwarane digavaku laksha cusekla neeru potondi. Deento alert aina adhikarulu rangaloki digaru. Stop lock gate begin chenduku cheralu chepattaru. Dam lo neeti nilvalu taggisthene gate beginche avakasam undadanto neetini digavaku vidudala chestunnaru. Svalpa vyavadilone digavaku 5 lakshala cusekla neeru vidudala chese avakasam undani digava pranthallo adhikarulu apramattanga undalantu collector aadeshincharu. Atu Pulichintala project nu mantri Anil parisilincharu. Satvarame gate nu beginchalani adhikarulanu aadeshincharu. The Pulichintala project gate lani AP neeti paridala shaka mantri Anil Kumar parisilincharu. Varada udrutiki kottukupoyina 16va crust gate paina adhikarulanu adigi vivaralu telusukunnaru. Ventane marammatu panulu chepattalani adhikarulanu aadeshincharu. Repu sayantram kalla marammatu panulu poorthi chestamantunna mantri Anil tho maa pratinidhi Nagaraju face to face. మన గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ 16 నంబర్ గ్రేట్ వద్ద కూడా ఈ రోజు నైట్ కూడా కొట్టుకుపోవడంతో కూడా కొంత కలుష దాదాపు క్యూసెక్ల నీళ్లు కూడా ఇక్కడ నుంచి ఉన్న పోతున్న పరిస్థితి ఉంది. దీన్ని స్వయంగా కూడా మంత్రి అనిల్ కుమార్ కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి లోటత ప్రాంతాలను కూడా ఇక్కడ నుంచి కూడా ప్రజెంట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మనతో మాట్లాడటానికి మంత్రి అనిల్ కుమార్ ఉన్నారు. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది సార్? మార్నింగ్ 3:15 గేట్స్ ఆపరేషన్లో ఇంకా దేర్ ఇస్ క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే మొత్తం కూడా దిస్ ఇస్ హ్యాపెండ్ విత్ ఇన్ 10-15 సెకండ్స్లో అయిపోయిందని చెప్తున్నారు. సో రెండు రకాలు, ఒకటి ఆ ట్రైనియన్ బీమ్స్ దగ్గర మెటీరియల్ స్ట్రాంగ్గా లేదనేది ఒక రీజన్. బట్ ఏదైనా కూడా మనము ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసాము. వేసిన తర్వాత పూర్తిగా దాని మీద కూడా వివరణ ఇవ్వమని, అదే ఇది చేయమని. సో వచ్చిన తర్వాతే మనకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అసలు ఎందుకు జరిగింది, ఏంటి, ఎనీ టెక్నికల్ రీజన్స్ వల్ల జరిగిందా, స్నిచ్ వల్ల జరిగిందా, లేదంటే అక్కడ ఎనీ మెటీరియల్ కాంపోనెంట్ ఒక డెలికేసీ వల్ల జరిగింది అన్నది మనకి ఆ రిపోర్ట్ తర్వాతే మనకి యూ కెన్ గెట్ ఇంట్లో. గుంటూరు కృష్ణా కలెక్టర్స్ని మార్నింగ్ అలర్ట్ చేసాము. 6:30కే చెప్పాము, ఇలా 5 నుంచి 6 లక్షల ఫ్లడ్ కానీ మనం పూర్తిగా ఆ గేట్స్ని పెట్టాలి అంటే మనకి వాటర్ కూడా ఫుల్ కెపాసిటీలో ఉంది కాబట్టి మనం ఫుల్గా దాదాపు క్రస్ట్ మీద ఒక 3 మీటర్లు ఉంచేదాకన్నా కూడా మనం డిప్లేట్ చేయాలి. ఎందుకంటే సో దాదాపు తీసుకుంటే మనం 25 to 30 టీమ్స్ని డిప్లేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన క్రస్ట్కి 3.5 అంటే ఇంకొక 3 మీటర్స్ అంటే ఒక 10 టీఎంసీ ఉంటుంది. అంటే ఇంచుమించు తీసుకున్నా కూడా ఒక రఫ్లీ 28-30 టీమ్స్ని అయితే మనం డిప్లేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా పోలవరం నుంచి కానీ ఇంకో ఇద్దరు దగ్గర టీమ్స్ తెప్పించాము, రమ్మని చెప్పాము. మాక్సిమం ఎక్కువ మందిని కూడా వన్స్ ఇది మనం డిప్లీట్ అయిపోగానే ఫాస్ట్గా డిప్లీట్ చేయండి. అండ్ కృష్ణ అండ్ గుంటూరు కలెక్టర్స్ ఆల్సో రెడీ సో దట్ ఈవెన్ 6 లాక్ ఫ్లడ్ అన్నా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా చేసుకొని సో తొందరగా మనం కానీ దీన్ని చేసుకోగలిగితే మనకి ఎట్లాగో ఫ్లడ్ వస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ సీజన్ కాబట్టి మనం తొందరగా ఇంపోర్ట్ చేసి మార్కి 8 లక్షల క్యూసెక్ల వాటర్ కానీ బయటకు పోతుంది. సో ఖచ్చితంగా దెల్ బి అరౌండ్ 5 లాక్ 6 లాక్ క్యూసెక్స్ ఫర్ 12 అవర్స్ పంపిస్తాం. తప్పదు, ఇంకా ఫ్లడ్ ఇంకా వస్తుంది కదా సార్, ఇంకా వాటర్ వస్తుంది, ఇంకా దీన్ని ఇంకా ఎట్లాగా దీన్ని చేయబోతున్నారు, ఇంకా దీన్ని ఎప్పుడులోగా గేట్లు కూడా పెట్టే అవకాశం ఉంది. రేపు ఈవినింగ్ బై ఎర్లీ నైట్, టుమారో ఎర్లీ నైట్. ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒకటి దించాలి అంటే ఒక సింగిల్ గ్యాంట్రీ వల్ల మనం తీసుకురావాలి పెట్టాలి కాబట్టి ఇట్ టేక్స్ రఫ్లీ 1.5 అవర్. సో 11 అంటే ఇంచుమించు కూడా మనకి ఒక 17-18 గంటలు పడుతుంది. సో రఫ్లీ వి స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ అన్న కూడా రేపు నైట్ కల్లా కంప్లీట్ చేస్తాం. ప్రకాశం బ్యారేజ్ కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, ఇంకా మిగతా వాళ్ళకి అలర్ట్ చేసిన పరిస్థితి ఉందా? చెప్పాం, మార్నింగ్ చెప్పాం కదా, 5 ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా కదా ఇద్దరు కలెక్టర్స్ కూడా వి టోల్డ్ టు బీ రెడీ ఫర్ 6 లాక్ ఫ్లడ్ని కూడా సిద్ధమని చెప్పాం. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పులిచింత ప్రాజెక్ట్ వద్దన్న పరిస్థితి, ఇక్కడే దాదాపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 6 లక్షల క్యూసెక్లు కూడా పడుతుంది చెప్తున్న పరిస్థితి ఉంది మంత్రి గారు. కేవలం భాషతో నాగరాజు 10 టీవీ గుంటూరు.